ఏ రకమైనటువంటి బురదైనా చల్లుతామని అంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేవు. ఈరోజు పెద్ద ఎత్తున పారిశ్రామిక సదస్సు దాదాపు 13-14 సెక్టర్స్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలను చూపించాలని, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సహజ సిద్ధమైనటువంటి వనరుల్ని ప్రపంచానికి షోకేస్ చేయాలని చెప్పి చేస్తున్నటువంటి గొప్ప ప్రయత్నం. ఇప్పటికే దాదాపు 6,500 మంది ప్రతినిధులు ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు వస్తూ ఉన్నారు. ముఖేష్ అంబానీ వస్తూ ఉన్నారు, కుమార్ మంగళం బిర్లా వస్తూ ఉన్నారు, జిఎంఆర్ సంస్థ అధినేత వస్తూ ఉన్నారు, టాటా గ్రూప్స్ నుంచి వస్తూ ఉన్నారు, అదానీ గ్రూపుల నుంచి వస్తూ ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలందరూ కూడా రేపు విశాఖపట్నం వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం గురించి, వారు నడుతున్నటువంటి పరిశ్రమల గురించి, వారు పెట్టబోయేటువంటి పెట్టుబడుల గురించి పెద్ద ఎత్తున వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, ఇప్పటికే వారి తాలూకా టెస్టిమోనీస్ అనేటువంటివి ఎక్కడికక్కడ అనేక సదస్సుల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఎంత మాట్లాడినా ఎంత చేసినా సరే అవేవి కనబడవు మాకు, ఏదో రకంగా బురద జల్లాలి, ఏదో రకంగా ప్రభుత్వాన్ని నిందించాలి. ఇది సమంజసం కాదు. ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సినటువంటి సహకారాన్ని, ఇస్తున్నటువంటి సహకారాన్ని, వారికి ఏది కావాలంటే అది చేయడానికి ప్రభుత్వం తోడుగా ఉందని చెప్పి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి నోటంట చెప్పినటువంటి మాటలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటిది గడిచినటువంటి 3 సంవత్సరాలుగా దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రంగా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానం వస్తాం కాబట్టి చూస్తూ ఊరుకోను, కడుపు మంటతో నేను రగిలిపోతున్నాను అని చెప్పి రామోజీరావు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం, ఇప్పటికన్నా ఈ రాష్ట్రం గురించి, కనీసం ఈ రాష్ట్రం గురించి మంచి చెప్పకపోయినా పర్వాలేదు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి చెప్పకపోయినా పర్వాలేదు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి గురించి చెప్పకపోయినా పర్వాలేదు, తిరిగి రాష్ట్రాన్ని నిందించి రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలని చెప్పి చూస్తే మాత్రం ప్రభుత్వం కానీ ప్రజలు కానీ చూస్తూ సహించడానికి సిద్ధంగా లేరు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ పత్రికా అధిపతికి తెలియజేస్తూ, ఇప్పటికన్నా రాష్ట్ర ప్రజల్ని దయచేసి ఈ పత్రికని దూరంగా పెట్టమని, ఆ పత్రిక వల్ల సమాజానికి జరుగుతున్నటువంటి నష్టం, రాష్ట్రానికి జరుగుతున్నటువంటి నష్టం, పాత ఫోటోలు మన గన్నవరం ఇష్యూలో కూడా అలాగే పాత ఫోటోలు తీసుకుని వచ్చి ప్రచురించి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ దానికి క్షమాపణ, ఏమైపోతున్నాయి పత్రికా విలువలు? మీరేదో పెద్ద ఈ రాష్ట్రంలో ఏదో అతిపెద్ద పత్రికా అధిపతిగా మీ అందరు మీరు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారే, ఇప్పటికన్నా మారమని చెప్పి కోరుతా ఉన్నా. ఈ తప్పుడు రాతలు సమాజానికి ఇబ్బంది కలిగించేటువంటివి, రాష్ట్రానికి ఇబ్బంది కలిగించేటువంటివి, మానుకోమని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, రేపు జరగబోయేటువంటి పారిశ్రామిక సదస్సు ద్వారా 2,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతూ ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి, అన్ని రంగాల్లో కూడా పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. రేపు 3-4 విశాఖపట్నం వేదికగా జరగబోయేటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ద్వారా రాష్ట్రం తాలూకా ముఖచిత్రం పారిశ్రామికంగా మరింత మంచి జరగబోతూ ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానీకానికి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఒకటి ఇప్పుడు ప్రతి